నిజామాబాద్ జిల్లాలో రూల్స్ పాటించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఈ చలనాలు విధిస్తున్నారు. అయితే స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగే ప్రక్రియని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇక నెంబర్ ప్లేట్తో పాటు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని కోరుతున్నా. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారో వారిపై కూడా ఈ చలనాల రూపంలో కూడా భారీ ఫైన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మొత్తం ఎన్ని రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు, దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. మీరు అడిగి మరి చెప్పండి. ముఖ్యంగా ఇవాళ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు, ఎన్ని రోజులు చేపడతారు, ఎంత ఎలాంటి ఫైన్ లేదు, ఎలాంటి వారికి ఫైన్ ఇస్తున్నారు? ముందుగా అమ్మ టీవు యజమానికి, మిత్రులందరికీ, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, జిల్లావాసులు అందరికీ నా నమస్కారాలు. స్పెషల్ డ్రైవ్ ఇవాళ కొత్త గేమ్ కాదు, ఇది డైలీ చేస్తున్నదే. నేను ప్రతిసారి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నంబర్ ప్లేట్ ప్రాపర్గా వేసుకోండి, నంబర్ ప్లేట్ ట్రాఫింగ్ చేయకండి, డాక్యుమెంట్ పెట్టుకోండి, ఆ తర్వాత ఇన్ప్రాపర్ నంబర్ ప్లేట్ నడిపేయకండి. దానివల్ల ఏదైనా జరిగితే మనం సఫర్ కావాల్సి వస్తుంది. సో దయచేసేసి వాహనదారులు అందరికీ నా రిక్వెస్ట్, ప్రతి వెహికల్కు నంబర్ ప్లేట్లు పెట్టుకోండి, నంబర్ ప్లేట్ ట్రాపింగ్ చేసుకోకండి, హెల్మెట్ వాడండి, పేపర్స్ జిరాక్స్ అన్న మీ జేబులో కానీ మీ మొబైల్లో కానీ పెట్టుకోండి, మొబైల్లో చూపించిన అది వాల్యుబుల్. సో దయచేసేసి ఇవన్నీ పాటియండి, ట్రాఫిక్ రూల్స్ను అవాయిడ్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోండి. స్పెషల్ డ్రైవ్ ఇవాళ ఒక్కరోజే కాదు, ఇది డైలీ నిత్యం ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఏదో ఒక టైంలో పెడతాం. ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ కేసు ఎలాంటి కేసులు మీకు ఎక్కువగా వస్తున్నాయి? ప్రతిరోజు చేస్తాము. ఇదే నంబర్ ప్లేట్ లేని బండి, నంబర్ ప్లేట్ లేని బండి. ఇక చూడండి, ఇక్కడ నంబర్ ప్లేట్ లేదు, నంబర్ ప్లేట్ లేదు. అలాంటి వెహికల్స్ హెల్మెట్స్ వాడకుండా నంబర్ ప్లేట్ ట్రాఫింగ్, ఓవర్ స్పీడ్, సౌండ్ పొల్యూషన్ ఇలాంటివి వస్తాయి, అవే చేస్తున్నాం. ఎక్కడ లేవు కూడా, పార్కింగ్ ప్లేస్లు కూడా లేవు. మేము ఎలాంటి ఇబ్బంది పడుతున్నాం కూడా ప్రజలు చెప్తున్నారు. పార్కింగ్ ప్లేస్ అనేది నాకు సంబంధం లేని ఇష్యూ, అది మున్సిపల్ వాళ్ళు పార్కింగ్ ప్లేస్ చూపించాలి. అయినా మ్యాక్సిమం గా దానికి కాస్త చూసి చూడనట్టు, వాళ్ళను కొంచెం రోడ్డుకు దించి పెట్టేటట్టు కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. నిరంతరం కూడా కొనసాగే ప్రక్రియ అని చెప్పి, ముఖ్యంగా ఇటు వాహనదారులు కూడా హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని చెప్పి, అలాగే కూడా ఇటు నంబర్ ప్లేట్ కూడా వాడాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించారో వారిపై కూడా ఖచ్చితంగా కఠినంగా పాటిస్తామని చెప్పి కూడా ట్రాఫిక్ సే చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్ అమ్మాన్, నిజామాబాద్.